नमस्ते फ्रेंड्स, मन इवाल्टी टॉपिक ऑक्सीजन अंटे प्रकृति इच्छे प्राणवायु मनिषि की पुट्टुक तो वच्चिनवि पुड़कल तो कानी पोवनि सामेत उंदि। कानी प्रस्तुतं मनं एदुर्कोंटुन्न महा विपत्तु मनिषिलोनि चाला आलोचनलनु बतुकुंडगाने मार्चि मल्ली पुट्टेला चेसिंदि। ఎలాగైనా బతికేయొచ్చన్న అయోమయం నుంచి ఎంత బాధ్యతగా జీవించాలన్న అవగాహనలోనికి, అంతా నాదేనన్న సంకుచిత స్వభావం నుంచి ఏది శాశ్వతం కాదన్న స్థిత ప్రకృతిలోనికి మనిషి జీవితం యూటర్న్ తీసుకునేలా ఉంది। ఈ మధ్యనే వార్తాపత్రికల్లో వచ్చిన ఒక న్యూస్ మనల్ందర్ని ఒకసారి ఆలోచింపజేస్తుంది। ఇటలీలో 93 ఏళ్ల వృద్ధుడు ఈ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత డాక్టర్లు బిల్లు చెల్లించమని కోరగా అది విన్న ఆ ఓల్డ్ మ్యాన్ గట్టిగా కేకలు వేశాడు। బిల్లుపై గట్టిగా అరవొద్దని డాక్టర్స్ రిక్వెస్ట్ చేశారు। అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్, నేను చెల్లించాల్సిన డబ్బు కారణంగా నేను ఏడవడం లేదు, నేను మొత్తం డబ్బు చెల్లించగలను, కానీ నేను 93 ఏళ్లుగా దేవుడిచ్చిన గాలిని ఫ్రీగా పీల్చుకుంటున్నాను, కాబట్టే నేను ఏడుస్తున్నాను, నేను దాని కోసం ఎప్పుడూ మనీ చెల్లించలేదు, ఈరోజు ఆసుపత్రిలో వెంటిలేటర్ కొడడానికి ఒక రోజుకి 500 పౌండ్లు పడుతుంది, నేను దేవునికి ఎంత రుణపడి ఉన్నానో మీకు తెలుసా? నేను ఇంతకు ముందు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు। ఈ కథనం వాస్తవమా లేదా కల్పనయో నాకు తెలియదు, కానీ ఒక మనిషిగా మన ప్రయాణం ఎటువైపు కొనసాగాలో చెప్పకనే చెబుతుంది। మనిషి తన ప్రయోజనాల కోసం ప్రకృతితో ఆటలాడుకుంటున్నాడు, తన జీవితం శాశ్వతమైన భ్రమతో అందుడవుతున్నాడు। ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక రోజు మనం నిద్ర నుండి మేల్కొన్న తర్వాత అకస్మాత్తుగా డిస్నీలాండ్ అద్భుత మాయాజాలం ముగిసిపోతుంది, ప్యారిస్ ఇకపై తన రొమాంటిక్ అట్రాక్షన్ కోల్పోతుంది, న్యూయార్క్ గొప్పతనం ఇక మునుపటిలా నిలబడదు, మనిషి మేధస్సు ఇక నిర్మాణాత్మకంగా పనిచేయదు, ఇప్పటి వరకు ప్రేమను వ్యక్తీకరించే సాధనాలైన కౌగిలింతలు మరియు ముద్దులు ఇకపై ప్రాణాలు పోగొట్టే వ్యవహారాలుగా మారిపోతాయి। ఇంకా తల్లిదండ్రులు మరియు స్నేహితులను ప్రత్యక్షంగా కలవకపోవడమే నిజమైన ప్రేమ అవుతుంది। అకస్మాత్తుగా మీరు అంతం, డబ్బు, అధికారం, హోదా విలువ లేనివిగా గ్రహిస్తారు, ఇవి మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఇవ్వలేవని తెలుసుకుంటారు। ప్రపంచం తన జీవిత గమనాన్ని కొనసాగిస్తుంది, అంతేకాక తను ఎప్పటిలా అత్యంత అందంగా ఉంటూ మనల్ని మాత్రం బోనుల్లో ఉండేలా చేస్తుంది। ప్రకృతికి మన అవసరం లేదు, మనం లేకుండానే గాలి, నీరు, ఆకాశం, భూమి వాటి ఉనికిలోనే ఉన్నాయి। మనం గుర్తించుకోవాల్సింది ఒక విషయం, మనం ఈ భూమికి యజమానులం కాదు, కేవలం అతిథులు మాత్రమే। మనం అతిథిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి ఎంత స్వచ్ఛంగా ఉందో అలాగే ఉంచేలా ప్రయత్నిద్దాం। థ్యాంక్ యూ।